వేళ విభజన జరిగినప్పటికీ చుండూరు కారంచేడు లక్ష్మీపేట ఈ మూడు ఘటనలు జరగకపోయి ఉంటే తెలుగు నేల మీద దళితులలో ఇంత వర్గస్పృహ వచ్చేదా దళితోద్యమం ఇంతగా వెళ్ళి విరిసేదా కాదా అంటే ఈ మూడు కంటే మామూలుగా ఊళ్ళల్లో స్ట్రగుల్స్ జరుగుతాయండి నిత్యం ఒక జీతగాళ్ళకి లేదా గుంటా సెంటున్న ఎస్సీలకి బీసీలకి అక్కడ ఆధిపత్యం ఉన్న దొరకులాలకి కంపల్సరీ ఏమంటారు ఉంటాయి వాడు ఆధిపత్యం ఇంకా పై చేయిగా ఉండాలని నాది అన్యాయం అవుతుందని వీళ్ళు ఆధిపత్యం ఎట్లా అంటే నా పక్కనే వాడికి ఒక అర ఎకరం ఉన్నది కబ్జా చేసుకుందాము ఇంకా పెద్దగా చేసుకుందాము వాడేమున్నదని అట్లా వాళ్ళని రకరకాలుగా చికాకులు పెట్టి రకరకాలుగా మభ్యలు పెట్టి లేదా దౌర్జన్యంగా లాక్కొని లేదా కర్ణపాయంతో రాయించుకొని ఇట్లా చేసినవి చాలా తెలంగాణలో ఉన్నాయి అవి ఇంకా ఆ చంపడాలు చంపడాలు కూడా ఉన్నాయండి కానీ అది అవి మేజర్గా ఒక ఒక చైతన్యంగా వచ్చింది అంటే దాన్ని అపోజ్ చేసిన చైతన్య ఉద్యమాలు ఉద్యమాలు కారం చేడు ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూలై సెవెంటీన్త్న జరిగింది ఏం లేదండి సువార్తమ్మ బిందేగా అడిగినందుకు ఏ అయ్యా మేము తాగే నీళ్ళల్లా ఎందుకు అడుగుతున్నారు అంటే నువ్వు నన్ను అనేదానివే అని అంటే అంతకుముందు కూడా ఉన్న వైరుధ్యాలు ఘర్షణలు అవన్నీ ఉన్నాయండి అవి ఈ పీక్స్ ఇట్లనే వదిలేస్తే మనల్ని మనం మనల్ని ఇంకా తక్కువ చేస్తారు వేసేయండి రా అని అట్లా కానీ దళిత చైతన్యాలు ఉన్నాయండి అంబేద్కర్ కంటే ముందు నుంచే ఎప్పటి నుంచే ఉంది కానీ ఆ చరిత్రలు ఆ ఘర్షణలు మనకు ఫోక్ రూపంగానే కానీ లిఖితంగా అందలేదు 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 మన జానపదాలు గేయాలు ఇట్లా మనకుగా అందలేదు కాట ఇప్పుడు కాటమరాజ్ చరిత్ర కావచ్చు నాయకురాలు నాగమ్మ కావచ్చు చాలా అల్లి రాణి చరిత్ర బాలనాగమ్మ చరిత్రలు అన్ని ఆడవాళ్ళ చరిత్రలు చాలామంది చాలానే ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ ఉప్పలమ్మ ఇవన్నీ ఫోక్గా చాలా ఉన్నాయి కదండి అవన్నీ ఘర్షణలే మీకు కుల ఘర్షణ యుద్ధాలే మీకు కనిపించేది రామాయణము అయితే ప్రాంతాలు ప్రాంతాలు ఉన్నాయి కుల ఆర్య ద్రావిడ ఉంది కులాలు ఉన్నాయి వ్యవస్థీకృతంగా ఎవరు ఎట్లా ఉండాలి ఏ ప్లేస్లో ఉండాలి ఎవరు ఏ ధర్మాన్ని అనుసరించాలి అదేమో ఫ్యామిలీల యుద్ధాలు ఇదేమో ఒక భారతదేశ యుద్ధ అండి రామాయణం మహాభారతం దాంట్లో ఓడిపోయిన వాళ్ళంతా ద్రావిళ్ళు ఈ దేశ మూలవాసులు గెలిచిన వాళ్ళంతా ఆర్యులు సింధు నాగరికత ఈ భారతదేశ మూలవాసుల చరిత్ర దాన్ని ధ్వంసం చేసి దాన్ని ఆక్రమించుకున్న అక్కడి నాయకులకి సంబంధించిన ఆ చరిత్రలు అవన్నీ ఇతిహాసంగా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు రాసిన ఇది జరుగుతుంది మీరు అంతెందుకండి బౌద్ధం ఒక రక్త చుక్క నేల రాలకుండా జరిగిన ఒక గొప్ప మార్పు బౌద్ధం ఎక్కడ యుద్ధాలు జరగలేదు కానీ ఒక మైండ్ సెట్ మార్చడం మనిషి అంటే ఎవరు ఎట్లా బతకాలి ఎలా జీవించాలి ఎవరికి ఎవరు అన్యాయం చేయకూడదు పంచశీలాలు పంచశీల సూత్రాలు ఒక మనిషి బతకడానికి ఎలాంటి ధర్మాలు ఎలాంటి న్యాయాలు అనుసరించాలి ఉన్నవాళ్ళు రాజ్యాలు లేని వాళ్ళు పెత్తనాలు వీటన్నిటి మీద పెద్ద ఒక అభ్యుదయమైన టైం అప్పుడు అప్పటికి క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం అండి మీకు ఆ మాన్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీకు రామాయణ భారతానికి సంబంధించిన మాన్యుమెంట్స్ ఎక్కడ కనబడతాయి మీకు చరిత్ర హిస్టారికల్గా మీకు పుస్తకాలు తప్ప అవును మీకు ఏం కనపడితే మీకు అజంతా కల్లూరు రచయితలు రాసిన పుస్తకాలు తప్ప నాగరికత మీకు కనిపించేదిగా మీకు కనిపించదు అనిపించేది కదా మీకు ఇవే ఎక్కడ స్థూపాలు కనిపిస్తాయి తప్ప స్థూపాలు ఆరామాలు ఇప్పుడు ఆరామాలన్నీ ఆలయాలుగా మారిపోలయాలుగా మార్చేసారు మార్చేసారు కదా కదా ఎల్లోరా తర్వాత అజంతా ఎల్లోరాలు కానీ కాశీ అయండి కాశీ ఎవరిది కాశీ అంతా చర్మకారులది కాశీ అంతా ది దాన్ని మీరు అన్ని మాన్యుమెంట్స్ అక్కడికి పోతే మీకు భలే తెలుస్తాయండి వాళ్ళ శక్తి పీఠాలు కూడా వీరి యొక్క ఆరామాలు ఆలయంగా బొంద పెడితే ఎట్లుంటీ ఇట్లా బొంద పెద్ద బొందలు అండి బిల్డింగ్ ఒక రెండు అంతరాల బిల్డింగ్ తోని ఉంటాయి బొందలు వాటిని స్థూపాలు అంటారు అది బుద్ధుడిది ఉంది బుద్ధుడి శిష్యులై ఉన్నాయి ఆ తర్వాత బుద్ధుడితో పనిచేసిన ఆడవాళ్ళవి ఉన్నాయి వాళ్ళ పిన్నమ్మ సుభద్ర ఆమె సుజాత పెద్ద పెద్ద గళ్ళు అండి ఆడవాళ్ళకు కూడా అంతంత పెద్ద స్తూపాలు అంతంత పెద్ద గడులు కట్టించిన అశోకుడు ఆయన లిచ్చవుడు అంటారు లుచ్చా లిచ్చౌళ్ళ నుంచే లుచ్చా అనే పదం వచ్చిందంట అట్లా ఆయన పద్దెనిమిది వేల ఆరామాలు స్థూపాలు ఇవన్నీ కట్టిచ్చిండీ ఈ అశోక ధ్వజస్తంభాలు ధర్మ చక్రాలు అవన్నీ అశోక్ నుండే కదా మనం తీసుకునే అన్నీ కదండి ఇప్పుడు ప్రతి ప్రతి ఆరామం దగ్గర ఒక కొలను ఉంటుందండి అవి మన గుళ్ళ దగ్గర అయిపోయినాయి కదా పవిత్ర కుండాలు అయిపోయినాయి అంత ఇమిటేషన్ అండి బొట్టు కూడా ఇమిటేషన్ బొట్టు ఆర్యన్స్కి యూరప్ కంట్రీస్ ఎవరు బొట్టు పెట్టుకోరండి బొట్టు కల్చరు మన సింధు నాగరికతనే బొట్టు కల్చర్ అది వీళ్ళే పెట్టుకుంటారు అనుకరణ చూసి నేర్చుకునేది వాళ్ళు ఆరియన్స్ అట్లా నేర్చుకొని అట్లంతా అటు ఇటు అంతా సంకరమే అండి వలసలు సంకరము యుద్ధాలు కానీ పై చేయి మాత్రం మిగిలిపోయింది వాళ్ళది సుభద్ర గారు శ్రీ శ్రీ చలం ముగ్గురిని అసలు మనం ఎందుకు మొయ్యాలి అని మీరు ప్రశ్నించారు అవును ఎందుకు మొయ్యాలి వీళ్ళని ఎందుకు మొయ్యకూడదు విశ్లేషించాలి అయితే మనకి భారతదేశ సంస్కర్తలు అనగానే ఈశ్వరచంద్ర విద్యాసాగరు రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళ పేర్లు బాగా ప్రముఖంగా వినిపిస్తాయి వినిపిస్తాయి రాస్తుంటారు చరిత్రల్లో చదువుతుంటాము వీళ్ళనే చూస్తుంటాం అయితే ఇప్పుడు ఆంధ్రకి వచ్చేటప్పటికి తెలుగు ప్రాంతంలోకి వచ్చేటప్పటికి మనకి గురజాడ శ్రీ శ్రీ చలం గురజాడ కొంత ప్రోగ్రెసివ్ అనుకున్న ఎక్కడి వరకు లిమిటేషన్స్ అండి వాళ్ళ కులం వరకు కులాన్ని అరే కులం ఇట్లున్నది ఇంత చాతస్తంగా ఉంది దీనివల్ల ఈ కులం నాశనం అవుతుంది ఈ ఈ కులము అప్డేట్ కావాలి అనే ఒక స్పృహ ఒక స్పృహ ఉంది ఆయనకి అందుకే ఆయన ఏ ఆయన పుత్తడు బొమ్మ పూర్ణమ్మ అంటే ఎవ ప్రతి వర్గ ప్రతి కులము ప్రతి జెండరు ఇది దీనివల్ల నేను నేనేమి అభివృద్ధి చెందుతా దీనివల్ల నేనేమి అప్ అప్డేట్ అవుతా దీ ఈ సిద్ధాంతం వల్ల ఈ ఈ పదం వల్ల ఈ చరిత్ర వల్ల ఈ అనుభవం వల్ల ఈ రచన వల్ల నాకేంటి ప్రయోజనం నా కులానికి ఏంటి నా కుటుంబానికి ఏంటి నా జాతికి ఏంటి నా జెండర్కి ఏంటి మా ఆడవాళ్ళకేంటి ఏమన్నా మేము పెంపొందడానికి అభివృద్ధి చెందడానికి మేము చైతన్యం కావడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఉంటుంది ఒక కన్సర్న్ ఉంటుందండి మేము అట్లా గురజాడలో ఏముంది ఆయన రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మలు అంటే అంత వృద్ధులకి అంటే ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే ఇది ఇక్కడ ఏం ఈ జాతుల్లో నేను చూడలేదండి ఈ జాతుల్లో లేదు శ్రామిక కులాల్లో శ్రామిక కులాల్లో లేదు ముసలి వాళ్ళతోకి చిన్న పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసి ఆ కల్చర్ లేదు సో పుత్తొడి బొమ్మ పూర్ణమ్మలం మేం కాము రైట్ ఆ స్పష్టత ఉంది తర్వాత ఆయన ఏంటి మధురవాణికి సంబంధించి మధురవాణిలు ఎక్కడున్నారండి ఈ కులాల్లో ఇంకొకటి ఏంటండి ఆమె చిత్రాంగ ఏంటి ఆ పేరు చింతామణి అది నాటకం కదా చింతామణులు మధురవాణులు ఇక్కడ ఈ సమాజాల్లో ఈ సమూహాల్లో లేరండి ఎవరున్నారయ్యా అంటే జోగిన్లు ఉన్నారు దేవదాసులు మళ్ళీ వాళ్ళు వేరండి వాళ్ళకి ఆస్తులు ఉంటాయి పెద్ద కులాల మహిళలు ఇప్పుడు మన ఏంటి సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దేవదాసులు వాళ్ళు వాళ్ళు వేరు వాళ్ళకు ఉండే గౌరవాలు వేరు వాళ్ళు గుడిలో వరకే ఆడి పాడుతారు వాళ్ళకి ఆస్తులు ఉంటాయి గుడి మాన్యాలు ఉంటాయి చాలా కంఫర్ట్ లైఫ్ ఉంటుందండి వీళ్ళలాగా వీళ్ళు జోగిన్ల లాగా బుట్ట పట్టుకొని అమ్మా అమ్మ ఎని అడుపుకోరు కబలం కోసం రావచ్చు ఏ మగవాడు పడితే ఆ మగవాడే నువ్వు జోగిని కదా రాసి పిల్లవాడు అని దేవదాసి పిల్లడు ఎవరు పిలుస్తారు వాళ్ళ కన్సర్ వాళ్ళ ఇష్టాలు అక్కడ జరుగుతాయి అవి కదండి అది దేవుడికి దాసి ఇది ఇది కలుపుతున్నారండి చాలా మంది కానీ ఇది తేడా ఇది వేరు కదా నేనేం మాట్లాడుతున్నా శ్రీశ్రీ గురుదే అయితే ఆ వ్యవస్థలు ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇందులో ఇందులో లేవు ఈ శ్రామిక జ జన కులాల్లో లేవు ఆమె అంటే మధురవాణి ఈ శాస్త్రులు వీళ్ళంత శర్మలు ఉన్నారు కదండి ఆమె దగ్గరికి వెళ్ళడము వీళ్ళంతా ఎంత భయంకరమైన ఇది ఉంటుంది వాళ్ళతోని వాళ్ళెంత చపలులు ఎంత మోసకారులు ఏదైనా చేయగలరు వాళ్ళ స్వార్థం కోసము అనే ఒక ఇది ఉంటుంది కదండి తర్ దాన్ని మళ్ళీ ఆ చిన్నపిల్లల్ని పెద్ద పెద్దవాళ్ళకి పెళ్ళ పెళ్ళి చేయడాలు ఆ బుచ్చమ్మ సంస్కరణ వాళ్ళ కులాల్లో ఏ సంస్కరణ అయినా ఓకే అండి అది నీ కులం వరకే జరిగింది అంతే అక్కడి వరకే జరిగింది బురదని అక్కడి వరకే చూడాలి ఆయన ఓకే గ్రేట్ నీ కులాన్ని బాగలేనప్పుడు సంస్కరించే ఒక పనిలో ఉన్నావు గ్రేట్ యు ఆర్ గ్రేట్ బట్ అది కిందకి నాకు రాలేదు మేమెందుకు మాకెందుకు గురజాడ మాకే మా మా కోసం ఏం రాయలేదు కదా మా మహిళల కోసం ఏం రాయలేదు కదండి మా జోగిన్ల గురించి రాయలేదు మా బాల్య వివాహాల మీద రాయలేదు మా లైంగిక హింసల మీద రాయలేదు మా శ్రామిక హింసల మీద రాయలేదు నేను గురజాడను ఎట్లా భజన చేయాలండి గురజాడ నా కోసం చేసిండు మహానుభావుడు రాయాలి గురజాడ మీద ఇంకా గురజాడను పైకి తీసుకెళ్ళాలి ఇంకా వంద సంవత్సరాలు అయినా యుగ కవి నవకవి అని చెప్పుకోవాలి నేను ఎందుకంటా అండి నాకు అన్సర్న్ లేని కదా స్త్రీ చలం ఉన్నారు చలం చాలా మంచి రచయిత అండి గొప్ప రచయిత ఆయనకి బ్రాహ్మణ ఆడవా సమాజమే తెలుసు అగ్రహారంలో ఉన్న ఆడ సమాజం ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ఒక దుర్మార్గాలు స్వేచ్ఛలు ఇవ్వట్లేదు వీళ్ళు దుర్మార్గాలు అమలు జరుపుతున్నారు ఇంది నేమ్ ఆఫ్ మగ ఇంది నేమ్ ఆఫ్ నువ్వు ఆడదానివి నువ్వు ఆడదానివి నాలుగు గోడల మధ్యనే ఉండాలి బయటకి వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఇంటి పట్టునే ఉండాలి పిల్లల్ని పోషించుకోవాలి పిల్లల్ని వంశోద్ధారకులుగా చేయాలి పిల్లల కోసమే ఉండాలి వంశాన్ని వృద్ధి చేయడానికే ఉండాలి కనాలి పెంచాలి వంట చేయాలి ఇల్లు చూసుకోవాలి మొగుడిని చూసుకోవాలి మొగుడు అటు ఇటు అంటే నీ వల్లనే పోతున్నాడు ఇట్లాంటిది ఆడవాళ్ళ మీద ఇంపోజ్ అయిందండి ఆయన అవన్నీ చూసిండు చలం చలం నాకు కూడా ఇష్టమైన రచయితనే ఉండే ఉండే ఉండేది ఒకప్పుడు అంటే మామూలు అంటే నేను మా మామూలుగా చదువుకొని ఇది అకాడమిక్ గా చదువుకొని ఆ సమయంలో ఆ అవే ఉంటాయి కదండి మనం ఏం చదువుకుంటే ఉంటుంది కదా కానీ దాన్ని నా కుటుంబానికి నా జాతికి ఈ సమాజానికి అప్లై అప్లై చేస్తే కదా అప్లై చేసినప్పుడు అరే చలం కాదు ఆయన ఎంత ఎంత గొప్ప ఇదండి బ్రాహ్మణికంలో కానీ ఆడవాళ్ళ మీద చాలా గొప్పగా అరుణ కానీ ఆయన మైదానాలు ఆయన అరుణలు ఈ మహిళలు కారు వాళ్ళు వీళ్ళు గారు వాళ్ళకు స్వేచ్ఛలు ఉన్నాయి బయటకు పోతారండి పొద్దుగాలు లేవగానే వాళ్ళకి గడపలేముండవు బయటికి పోతారు పని చేయాలి నలుగురిలో పని చేయాలి వాడికి తట్టెత్తాలి వాడి తట్టెత్తితే మొయ్యాలి వాడితోని కలవాలి వాడితో కొయ్యాలి వాడితోని గింజలు కొట్టాలి మొగల్లోతో పని చేయాలి కదా కలుపుతూ ఇక్కడ ఈమెకు అవకాశం లేదు వీనికి అవసరం లేదు వీడికి ఏంటి ఆమె నా కోసమే ఉండాలి నా వంశాన్ని వృద్ధి చేసేటట్టు ఉండాలి సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు